ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు రికార్డు సృష్టించారు. ఏడాది వ్యవధిలో 30,000 ఫోన్లను రికవరీ చేశారు. చోరీకి గురైన ఫోన్లతో పాటు మిస్ అయిన మొబైల్స్ ను గుర్తించినట్లు సిఐడి అడిషనల్ డీఐజీ మహేష్ భగవత్ తెలిపారు. సిఈఐఆర్ పోర్టల్ తో పాటు లోకల్ ట్రాకింగ్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించినట్లు చెప్పారు. ఫోన్ల రికవరీలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో ఫోన్ ట్రాకింగ్ ఈజీ అవుతుందన్నారు పోలీసులు. ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు రికార్డు సృష్టించారు. ఏడాది వ్యవధిలో 30,000 ఫోన్లను రికవరీ చేశారు. చోరీకి గురైన ఫోన్లతో పాటు మిస్ అయిన మొబైల్స్ ను గుర్తించినట్లు సిఐడి అడిషనల్ డీఐజీ మహేష్ భగవత్ తెలిపారు. సిఈఐఆర్ పోర్టల్ తో పాటు లోకల్ ట్రాకింగ్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించినట్లు చెప్పారు. ఫోన్ల రికవరీలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో ఫోన్ ట్రాకింగ్ ఈజీ అవుతుందన్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఫోన్లో రికవరీ అప్డేట్స్ ఏంటి? మన మొబైల్ ఫోన్స్ పోయినట్లయితే దాన్ని అలాగే వదిలేసుకునే వాళ్ళం, కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి మొబైల్ ఫోన్స్ పోయినా కూడా దానిపైన సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకుంటే ఆ తర్వాత పోలీసులు దాన్ని ఫైండ్అవుట్ చేసి ట్రేస్ చేసేసి మొబైల్స్ వాటిని ఫైండ్అవుట్ చేసి తిరిగి బాధితులకు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటీ ఈ పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సో మొత్తం నేషన్ వైడ్గా అన్ని స్టేట్స్కు సంబంధించిన పోలీసులతో కాంటాక్ట్లో ఉండుకుంటూ దానికి నోడల్ ఆఫీసర్గా సిఐడి, ప్రతి స్టేట్కి సంబంధించిన సిఐడికి సంబంధించి ఒక ఆఫీసర్ దానికి నోడల్ ఆఫీసర్గా ఉంటాడు. సో వాళ్ళ స్టేట్లో పోయిన మొబైల్స్ అన్నిటినీ వాటిని ఆ పోర్టల్లో కంప్లైంట్ చెప్పే ఇటు చేయడంతో పాటు ఐఎంఈఐ నంబర్ కూడా దానిలో ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫోన్లో ట్రేసబుల్గా ఉంటాయి. సో వన్స్ మొబైల్ ఫోన్ పోయిన తర్వాత ఆ ఫోన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్లో వేరే సిమ్ ఏదైనా వేరే సిమ్ వేస్తే ఆటోమేటిక్గా ఆ మొబైల్ ఆన్ అయినట్టు ఇటు సిఈఐఆర్ అప్లికేషన్లో వస్తుంది. ఆ తర్వాత ఇటు నోడల్ ఆఫీసర్గా ఉన్న సిఐడి ఆఫీసర్కి వస్తుంది. ఏ స్టేట్లో కంప్లైంట్ అయిందో దానిపైన వాళ్ళకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. సో వన్స్ వాళ్ళు మొబైల్ ఆన్ చేసిన తర్వాత అదే మొబైల్ నంబర్కి వీళ్ళు ఫోన్ చేసి ఆ నంబర్కి ఫోన్ చేసి ఈ సో అండ్ సో ఫోన్ను మీ దగ్గరికి ఎలా వచ్చిందని వీళ్ళు ఫైండ్అవుట్ చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ ఫోన్ను అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. సో ఇట్లా ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ ఇప్పటివరకు, అంటే ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 13 మంత్స్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ అటు ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలంగాణలో 30,049 ఫోన్లను ఇప్పటి వరకు రికవరీ చేసి బాధితులకు ఆ ఫోన్ల ఓనర్లకు తిరిగి ఇచ్చారు సిఐడి పోలీసులు. సో మొత్తం నేషన్ వైడ్ చూసుకున్నట్లయితే కర్ణాటకలో హయ్యెస్ట్గా 35,000 ఫోన్లను తిరిగి ఇచ్చారు. సో ఆ తర్వాత తెలంగాణలో నెక్స్ట్ ఉంది, ఆ తర్వాత మహారాష్ట్ర ఉంది. సో ఎక్కువగా ఇటు ఫోన్ స్నాచింగ్కు సంబంధించిన ముఠాలు కూడా ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో, అటు రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఇట్లాగే ఎక్కువ ఎట్లయినా మీటింగ్స్ జరిగిన ప్లేసెస్లో రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇటు టార్గెట్ చేసుకొని ఫోన్లు స్నాచింగ్ చేస్తున్నారు. స్నాచింగ్ చేసిన తర్వాత వాటి అన్నింటినీ తీసుకెళ్ళి ఒక మార్కెట్లో అమ్మడం, సెకండ్ హ్యాండ్లో ఆ ఫోన్లను అమ్మడం, అవి ఇవి చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ఫోన్లను ఎప్పుడైతే ఐఎంఈఐ నంబర్ ద్వారా మనం ఈ సిఈఐఆర్ పోర్టల్లో పెట్టిన తర్వాత వన్స్ వాళ్ళు వేరే సిమ్ వేసినా కూడా, అంటే మన పోయిన వాళ్ళ సిమ్ తీసేసి వేరే సిమ్ వేసినా కూడా ఆటోమేటిక్గా పోలీసులకు ఈ డిఓటి తీసుకొచ్చిన టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు ఫోన్ ఆన్ చేశారని వస్తుంది. ఆ తర్వాత పోలీసులు వాళ్ళకి ఫోన్ చేసి తిరిగి రప్పిస్తున్నారు. సో అయితే ఈ తెలంగాణకు సంబంధించిన పోయిన ఫోన్లన్నీ కూడా ఎక్కువగా కేరళతో పాటు యూపీ, బీహార్కి ఎక్కువగా వెళ్తున్నాయి. సో పోలీసులు వన్స్ ఫోన్ చేసినప్పుడు ఈ కేరళ వాళ్ళు లేకపోతే యూపీ బీహార్ వాళ్ళు పికప్ చేస్తున్నారు. ఫోన్ పిక్ చేసి మేము తక్కువ ధరకు వచ్చిందని ఈ ఫోన్ కొన్నాం, లేకపోతే కొందరు మా దగ్గరకు వచ్చి మాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయి, మా ఫోన్ అమ్ముకుంటున్నామని వాళ్ళు చెప్పడంతో తక్కువ ధరకు తీసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇట్లాంటి వాటిని ట్రేస్ చేయడంలో ముందుంది. అయితే దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు తెలంగాణలో 30,049 ఫోన్లు ట్రేస్అవుట్ చేసినా పోయిన ఫోన్లు కంప్లైంట్స్ మాత్రం 173,000 కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద ఫోన్స్ ఇప్పటి వరకు తెలంగాణ సిఐడి ఈ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్అవుట్ చేసి తిరిగి ఓనర్లకు అప్పగించిందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా ఫోన్లు ఎటుపోతున్నాయి, ఓన్లీ 35% వీళ్ళకు తిరిగి ఓనర్లకు ఇస్తున్నారు, కానీ మిగతా ఫోన్లు ఎటుపోతున్నాయి అంటే ఈ ఫోన్ల స్నాచింగ్ ముఠా ఏం చేస్తున్నారంటే ఇట్లా అయితే సిఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు పట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్ రిపేర్ షాప్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ పట్టుకొని వాటితోటి కొల్యూడ్ అయిపోయి దొరికిన ఫోన్లను, వీళ్ళు దొంగతనం చేసిన ఫోన్లను దానిలో పార్టులు పార్టులుగా విభజించి ఆ విడి విభాగాలను వాళ్ళకి అమ్ముతున్నారు. ఆ తర్వాత వాళ్ళు రిపేర్ షాప్ వాళ్ళు నెక్స్ట్ ఎవరైనా ఫోన్ డిస్ప్లే పోయిందనో, బ్యాటరీ పోయిందనో, లేకపోతే మదర్ బోర్డు పోయిందనో ఏదైనా వస్తే దానికి వేస్తున్నారు. సో వన్స్ వాటిని పార్టులు పార్టుగా
విడదీస్తే ఆ తర్వాత ఐఎంఈఐ నంబర్ ద్వారా కూడా తిరిగి దాన్ని పట్టుకోవడానికి వీలుండదు. కాబట్టి ఆ యాంగిల్లో వీళ్ళు వాటిని ఫోన్ పార్ట్స్ అన్నిటి కూడా విడి విభాగాలుగా అమ్ముతున్నారు. సో ఇట్లాంటి ముఠాలను కూడా హైదరాబాద్ పోలీసులు గతంలో పట్టుకున్నారు. సో ఎస్పెషల్లీ జగదీష్ మార్కెట్కు, హ్యాబిట్స్లో ఉన్న జగదీష్ మార్కెట్లో వీళ్ళు ఎక్కువగా ఇటు ఫోన్లు స్నాచింగ్ చేసి ఆ పార్ట్స్ అన్నిటిని కూడా జగదీష్ మార్కెట్లో అమ్మడం, వాళ్ళు జగదీష్ మార్కెట్లో వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఫోన్లకు ఇదే పార్ట్స్ను వేయడం. సో ఇదంతా కూడా ఈ చైన్ను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. సో జగదీష్ మార్కెట్ లాంటి ప్లేస్లపైన కూడా దృష్టి పెట్టి ఎవరైనా సెకండ్ హ్యాండ్లో పార్ట్స్ వస్తే ఏ రిపేర్ షాప్ కూడా కొనకూడదని వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకొంతమంది ఇంకొన్ని ముఠాలు ఏం చేస్తున్నాయంటే ఈ ఐఎంఈఐ నంబర్ మొత్తం 16 నంబర్స్ ఉంటుంది. సో దానిలో వాళ్ళు కూడా అప్డేట్ అయ్యి టెక్నాలజీ ద్వారా లాస్ట్ 2 నంబర్స్ ఐఎంఈఐ నంబర్స్ మార్చేసి ఈ ఫోన్లనే ఇటు శ్రీలంకకు లేకపోతే ఇటు ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా పంపిస్తున్నారు. గతంలో ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా సూడాన్కు తరలిస్తున్న ఈ ఫోన్లను కూడా ఇక్కడ స్నాచింగ్ చేసి సూడాన్కు తరలిస్తున్న ఒక ముఠాను కూడా పట్టుకున్నారు. సో ఇట్లాంటి వాటిపైన మొత్తం పోలీసులు అయితే ఫోకస్ చేశారు. సెల్ ఫోన్లు పోతే తప్పకుండా మీరు సిఇఐఆర్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోండి, వాటిని ట్రేస్ అవుట్ చేసి పెడతామని ఇటు తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మొత్తం 30,049 ఫోన్లు పట్టుకుంటే దీనిలో ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్లో 3800 పైగా ఫోన్లను ట్రేస్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసి వాటి తిరిగి వాటి ఓనర్లకు అప్పగించారు. ఆ తర్వాత ఇటు సైబరాబాద్, రాచకొండ, వరంగల్, నిజామాబాద్ కమిషనరేట్లు ఉన్నాయి. సో ఆయా కమిషనరేట్లకు సంబంధించి ఈ వన్స్ వాళ్ళ ఫోన్లన్నీ దొరికిన తర్వాత, ఒకేసారి ఒక 100 ఫోన్స్ దొరికిన తర్వాత ఆ బాధితులందరినీ పిలిచి పోలీసులు ఆయా లోకల్ డిఎస్పీ కానీ లేకపోతే ఇటు కమిషనరేట్ పరిధి అయితే ఏసీపీ ఆధ్వర్యంలో తిరిగి వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తున్నారు. సో పోయిన ఫోన్లను తిరిగి, అంటే మనకు దగ్గర నుంచి ఒకసారి వన్స్ ఫోన్ పోయిందంటే గతంలో అరే ఫోన్ పోయిందిరా అనుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి, తప్పకుండా పోయిన ఫోన్ల పైన మీరు కంప్లైంట్ చేసుకోండి, సిఐఆర్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోమని అయితే ఇటు సిఐడి పోలీసులు చెప్తున్నారు. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ సదానందం.